తాండూరులో 9వ రోజు గణేష్ ఉత్సవాలలో భాగంగా తాండూరు మండలం కరణ్కోట్ బస్ స్టాండ్ సమీపంలో శ్రీ మూషిక వాహన ఉత్సవ కమిటీ వారిచే ఏర్పాటు చేసిన వినాయకునికి తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీత సంపత్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు కావడంతో గణపతి నిమజ్జనం కార్యక్రమం ఎంతో శోభాయమానంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్, స్థానిక పాఠశాల ఉపాధ్యాయ టీచర్ సిబ్బంది సుధాకర్, కృష్ణకాంత్, సునీల్ రాజు, సుధీర్, శ్రీకాంత్, హనుమంతు, కరణ్కోట్ గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. తర్వాత దిక్కెవరు శివ నీకు నాకు వాగర్థ వివ సంతృప్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరో ఉదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకో నమామితం వినాయకం. జయ బోలో గజానన భగవానికి, జయ బోలో లంబోదర భగవానికి. బషీరాబాద్ మండల పరిధిలో వెంకట్రామరెడ్డి, అజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రజల మహానేత అని అన్నారు. ప్రజల కోసం ప్రతి క్షణం పాటుపడి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నవాంత్కి సొసైటీ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, శ్రావణ్ కుమార్, పవన్, రాజన్న, రియాజ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన నాయకులకందరికీ, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరం, ఎందుకంటే మన పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి గారు ఈరోజు మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలను పార్లమెంట్లో పోరాడుతూ మన బషీరాబాద్ మండలంని కూడా, బషీరాబాద్ నావంతి స్టేషన్ని కూడా పార్లమెంట్లో ఇక్కడ ట్రైన్ ఆపాలని చెప్పి, ఇక్కడ అవసరం ఉన్న ఫెసిలిటీస్ చేయాలని చెప్పి కోరడం, అదేవిధంగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయమని కోరడం, అదేవిధంగా మన తాండూరు నియోజకవర్గానికి కానీ మన అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్ శాంక్షన్ చేయించడం కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించడం కానీ ఎన్నో రకాలుగా ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నా చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ఎంపీలు వచ్చిరు పోయిరు, ఇక్కడ నుంచి అయినా ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు కూడా అయ్యారు. కాకపోతే గడ్డం రంజిత్ రెడ్డి అయినా చేసినన్ని కార్యక్రమాలు, ఆయన తెచ్చిన ఫండ్స్ ఇప్పటివరకు ఎవరు తేలే. అదేవిధంగా దేవుడు ఆయనకు ఆయు ఆరోగ్యాలు శక్తినిచ్చి ఇంకా తీసుకొచ్చి మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటూ, జై హింద్, జై తెలంగాణ, జై రంజిత్ రెడ్డి అని ప్రజల మనిషి మన పార్లమెంట్ సభ్యుడు శ్రీ రంజిత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఆయన ఇట్లాంటి జన్మదినాలు ఎన్నోలు చేసుకోవాలని చెప్పి, అలాగే మరి చెవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇంకా ఉత్సవంతో పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పార్లమెంట్లో ఎల్లవేళ్ళలా కొట్లాడి మన సమస్యలను తీర్చాలని చెప్పి ఆ భగవంతునికి ఆయనకు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మన కోసం కొట్లాడడానికి శక్తినిచ్చి మరి రంజిత్ రెడ్డి గారికి మనమందరం వెన్నంటి ఉండి ఆయనతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరి ముందుకెళ్దామని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేక కాలేజీలకి స్కూల్లో సమయానికి చేరుకోలేకపోతున్నారని, తద్వారా విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే వెంటనే ఆర్టీసీ అధికారులు మరియు డిపో మేనేజర్ ప్రతి గ్రామం నుండి విద్యాసంస్థల సమయాన్ని అనుసరించి ఉదయం సాయంత్రం విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి నేతృత్వంలో వందలాది విద్యార్థులతో కలిసి ఆర్టీసీ డిపోను ముట్టడించి డిపో ముందు నిల్చొని నినాదాలు చేస్తూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల బస్ పాస్ల కోసం ప్రత్యేకమైన క్యూలైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ గారికి వినతి పత్రం సమర్పించారు.